నేను మీకు ఈరోజు వెడ్డింగ్ డాల్ డెకరేషన్ చూపిస్తాను. డాల్కి శారీ ఎలా కట్టాలి, వాటికి కావాల్సిన మెటీరియల్స్, డాల్కి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ చూసుకొని క్లాత్ తీసుకోవాలి. వాటికి లేస్, మనకి ఇష్టమైన లేస్ పెట్టుకోవచ్చు. వాటికి డెకరేషన్ కోసం అని చెప్పి ఈ లేసెస్ ఉన్నాయి కదా, ఈ స్టోన్ లేసెస్, అలాగే చైన్స్, గోల్డ్ చైన్స్, అలాగే మనకి డాల్స్ కావాలి, సిజర్స్, థ్రెడ్, నీడిల్. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బొమ్మకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బొమ్మకు పెట్టేయాలి. మనం మధ్యలో ఓపెనింగ్ కనుక ఇచ్చుకుంటే ఈజీగా బ్లౌజ్ వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఇఫ్ సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలో, బ్లౌజ్ అయిపోయింది, శారీ డ్రేపింగ్ కోసం ఫస్ట్ మనం పళ్ళు సెట్ చేసుకోవాలి. మనకి అవైలబుల్ ఉన్న ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు శారీకి. వాటి కాంబినేషన్ లేస్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పళ్ళు పెట్టేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ప్లీట్ చూడుకో. ఇప్పుడు ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ప్లీట్స్ పెట్టుకొని ముందే స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ముందే ప్లీట్స్ పెట్టుకుని తర్వాత స్టిచ్ చేస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఈ శారీని టూ టైప్స్గా వాడుకోవచ్చు మనం.
ఒకటి బ్యాక్ సైడ్ పళ్ళు వచ్చేటట్లు, అలాగే ఫ్రంట్కి పళ్ళు వచ్చేటట్లు. ఇది డిపెండ్స్ మనకి ఎలా ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో యూస్ చేసుకోవచ్చు. నేను దీనికి ఫ్రంట్ సైడ్ యూస్ చేస్తున్నాను. ఫ్రంట్ హ్యాండ్కి కనెక్ట్ చేస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పళ్ళుని. బ్లౌజ్కి అను దీనికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పళ్ళుని స్ప్రెడ్ చేసి వెనకాల కూడా ఊడిపోకుండా ఒక నాట్ వేసుకోండి. ఇక్కడ కూడా కదలకుండా మధ్యలో ఒక నాట్ వేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బొమ్మకు మనం డెకరేట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇలా నడుముకి పెట్టుకోవాలి, గమ్ పెట్టేసుకొని మనం ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చూసుకొని పెట్టుకో. నెక్స్ట్ స్టిక్కర్ పెట్టుకోవాలి. తర్వాత హెడ్కి డెకరేట్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు కావాలో మనం చూసుకొని అంటించుకొని కట్ చేసుకోవాలి. పైన పాపిడి చేయలాగా అంటించుకోవాలి. కింద ఇక్కడ లాకెట్ టైప్ ఇలా కట్ చేసుకుని దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇయర్ రింగ్స్ కావాలి. సేమ్ అలా ఇక్కడ కూడా కట్ చేసుకోండి. ముక్కు కొడుక సింగిల్ స్టోన్ ఏదైనా కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్కి సెట్ చేసుకోవాలి.
ఇక్కడ మనం గమ్ పెట్టేసుకొని దానికి చైన్ పెట్టేసుకోవాలి. ఇలా లాక్ ఇట్టు తర్వాత నెక్ చైన్ టైప్లో ఇలాంటి చేసుకున్నాం మనం. ఇప్పుడు హ్యాండ్స్కి బ్యాంగిల్ లాగా అంటించుకో. అలాగే ఇంకో హ్యాండ్కి ఇప్పుడు టోటల్ డాల్ డెకరేట్ అయిపోయింది. అలాగే నేను ఇంకో డెకరేట్ చేశాను చూడండి, ఇది వెనక పళ్ళు వచ్చేటట్లు. దానికి కావాల్సిన కాంబినేషన్ తీసుకోవచ్చు. శారీకి లేస్ అనేది సేమ్ శారీ టైప్లోనే హాఫ్ శారీ అన్నమాట. లంగా స్టిచ్ చేసేసుకొని చేసుకోవాలి. అలాగే లంగా జాకెట్. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.